ఏపీ విభజన హామీలపై ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీ జేఎఫ్సి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ విభజన హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫిబ్రవరి 10 శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు అది పనిచేయదు అని గ్రహించిందో ప్రజలకు తెలియాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రం ఇస్తున్నది ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావని, కేవలం ప్రతి రాష్ట్రానికి హక్కుగా ఇచ్చే నిధులని జనసేన ముందు నుండి చెబుతూనే ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక నిపుణులు, విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ అధికారులు, పండితులు, సామాజిక రాజకీయ నాయకులతో కూడిన ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీ జేఎఫ్సి ఏర్పాటు చేయాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ, సిద్ధాంత భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రమాణాలన్నీ ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీ విశ్లేషించి ఓ నివేదిక తయారు చేస్తుందన్నారు. అలాగే ఉమ్మడి రాజకీయ కార్యాచరణ కమిటీ జేపీఏసీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జేఎఫ్సి అందించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో జేపీఏసీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.